స్వాగతం. నా పేరు కావ్య. పెరుగుతున్న కరోనా కేసులు ఒక్క రోజే 800కి పైగా నమోదు. కరోనా కథ ముగిసిందనుకుంటే పెరుగుతున్న కేసులు మళ్ళీ కలవరపెడుతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గత 24 గంటల్లో 800కి పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలిపింది. కేసీఆర్ రాజీనామా చేయాలి. ఈటల రాజేందర్. రాష్ట్రంలో 4 ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. క్వశ్చన్ పేపర్లను కావాలనే లీక్ చేశారా లేక యాదృచ్ఛికంగా లీక్ అయ్యాయా అనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిటీ సభ్యులు రాజీనామా చేయాలని అన్నారు. మెట్రో పిల్లర్లపై కవిత పోస్టర్ల కలకలం. హైదరాబాద్ లో మరోసారి పొలిటికల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఇటీవల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు హోర్డింగులు పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఫేస్బుక్ ఇన్స్టా బ్లూటిక్ సేల్ అమెరికాలో ప్రారంభించిన మేటా ధర ఇదే. వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి బ్లూటిక్ సర్వీస్ పొందే వారి నుంచి నెలకు $11.99 మేటా వసూలు చేస్తుంది. అదే మొబైల్ యాప్ స్టోర్ ద్వారా తీసుకునే వారి నుంచి $14.99 చార్జ్ చేస్తుంది. అయితే వెబ్ ద్వారా సైన్ అప్ అయ్యే వారికి కేవలం ఫేస్బుక్ బ్లూటిక్ అందుతుంది. అదే మొబైల్ యాప్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఫేస్బుక్ తో పాటు ఇన్స్టా బ్లూటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. కవిత వికెట్ పడిపోయింది. మరికొందరు క్లీన్ బౌల్డ్ అవుతారు. ఢిల్లీ లిక్కర్స్ కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటుందా అని తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కవిత అరెస్ట్ ను ప్రస్తావించే క్రమంలోనే ఇలా అన్నానని ఇది మన దగ్గర వాడుకలో ఉన్న సామెతని చెప్పారు. బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన 4 ఏళ్ల బాలుడు. కరోనా కాలంలో పెట్టిన ఓ కేసుకు సంబంధించి బెయిల్ కావాలంటూ 4 ఏళ్ల పిల్లాడు కోర్టును ఆశ్రయించాడు. ఆ పిల్లాడిపై నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ బెయిల్కు ఎలాంటి నిబంధనలు లేవని తేల్చారు. కేసు లేదు, బెయిలు లేదు, పొమ్మన్నారు. బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఏపీకి అంబానీ, అదాని వస్తే టీడీపీకి ఎందుకు బాధ? గుడివాడ అమర్నాథ్. ఏపీకి పారిశ్రామికవేత్తలు అంబానీ, అదాని వస్తే టీడీపీకి ఎందుకు బాధ అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ జీఐఎస్ ద్వారా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఏపీ తెలంగాణలో నేడు రేపు విస్తారంగా వర్షాలు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల వడగాల్ల వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాకాలాన్ని కల్పిస్తోంది. 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు ఇంకా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఇదే నాంది. గంటా శ్రీనివాసరావు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూల్చివేతలతో పాలన ప్రారంభమైందని విమర్శించారు. తెలంగాణకు భారీ ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని మోదీ. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. మోదీపై బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు కేంద్ర మెగా ప్రాజెక్టును ప్రకటించింది. పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.